సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని 32 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముత్తం నరసింహ యాదవ్ శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని 32 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముత్తం నరసింహ యాదవ్ శంకుస్థాపన చేశారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేస్తుందంటూ, సీఎం కేసీఆర్ పాలన వలనే అది సాధ్యమవుతుందంటూ మంత్రి కేటీఆర్ కూడా చేస్తున్నారంటూ ఎమ్మెల్యే అన్నారు. ఒక కాంగ్రెస్ కేంద్ర మంత్రి హయాంలో నిధులను ఇచ్చి చేయమనడం హాస్యాస్పదమన్నారు. రానున్న 2 సంవత్సరాల్లో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తామంటూ ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ముత్తం నరసింహ యాదవ్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే గారి సహకారంతో, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సహాయంతో మంత్రి కేటీఆర్ నగరంపై శ్రద్ద చూపుతున్నారంటూ, దానితోనే ముందుకు ప్రజలు వెళ్లాలంటూ, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిధులను కేటాయించడం జరిగిందంటూ, పనులను పూర్తి చేశామన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నామంటూ, వారి ఆదేశాల మేరకు అపార్ట్మెంట్ దర్శన్ ప్రోగ్రామ్ ను శని ఆదివారాలలో ఇంటింటికి వెళ్లి అధికారులతో కలిసి తిరిగి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నామంటూ నరసింహ యాదవ్ పేర్కొన్నారు. స్థానిక కార్పొరేటర్ ముత్తం నరసింహ యాదవ్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఈ రోజున డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ, వాటర్ లైన్స్ కూడా అన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమం తీసుకురాగలిగా, ఇంకా కొన్ని పెండింగ్స్ ఉన్నాయి, అవి కూడా తొందరలో 1-2 మంత్ లోపల ఎక్కడైతే డ్రైనేజ్ సిస్టమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఇంత 2 లక్షలు ఎక్స్పెక్ట్ చేశాం. ఇక వైండింగ్ ఒకటి ఉంటుంది, యాక్చువల్గా దీని వైండింగ్ ఉంది, 6 సైజ్ వైండింగ్ చేయాలని ఉంది. అది కూడా జిహెచ్ఎంసీకి ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉంది. అది కూడా తొందరలోనే చేయబడతాం. ఇప్పటికే ఏ ప్రభుత్వం చేయలేనటువంటి పని, ఏ ఎమ్మెల్యే చేయలేనటువంటి పని కూడా ఇప్పటికే మ్యాక్సిమం బోన్పేట్ డిజైన్ చేయడం జరుగుతూ ఉంది. ఒక రిజర్వ్ ట్యాంక్ కూడా 7.5 లాక్స్తో రిజర్వ్ ట్యాంక్ ఏర్పాటు చేసాం. డిసెంబర్ లోపల అది కూడా వస్తుంది. డిసెంబర్ జనవరి తర్వాత వాటర్ ప్రజలకు ఇబ్బంది జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటలు ఆశ్చర్యం కలిగిస్తాం. అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ చేసినటువంటి మాటలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంతకుముందు ఉన్నటువంటి మాజీ మంత్రి ఆయన వచ్చి నేనే చేశాను, బాలనార్ బ్రిడ్జ్ నేనే ప్రపోజ్ చేశాను, అంబేద్కర్ విగ్రహం నేనే పెట్టాను, అవన్నీ కూడా పెట్టినటువంటి ఎందుకు జరగలేదు 15 ఏళ్ళ. నేను వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ ఆధ్వర్యంలో ఆ బ్రిడ్జ్ను 400 కోట్ల బ్రిడ్జ్ను శాంక్షన్ చేశాం, వర్క్ స్టార్ట్ అవుతూ ఉంది. అదేవిధంగా అంబేద్కర్ పేరు మీద కూడా ఎవరు పెట్టలేనటువంటి పని ఉంటే అది కూడా అంబేద్కర్ పేరు పెట్టడం జరిగింది. మీరు ఒక్క పని చేయలేరు, ఓట్లు వేయించుకున్నారు తప్ప, 10 సంవత్సరాలు దోసుక తిన్నారు తప్ప, ఇప్పుడు వచ్చేసి ఊరు వచ్చారు ఏమో చేస్తారు, ప్రభుత్వం ఏం చేయట్లేదు అనేటువంటిది మాట్లాడుతుంది. రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, ప్రజలు నిర్ణయిస్తారు, మీకు తగినటువంటి గుణపాఠం చెప్తారని చెప్పి బోయినపల్లి లీజర్లో 1 లీజర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి 32 లక్షలతోనే శంకుస్థాపన చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆయనతోనే బోయినపల్లి డీజల్లో దాదాపు ఇప్పటికే ఎన్నో కోట్లతో అభివృద్ధి పనులు అన్నింటి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈరోజు బోయినపల్లి ప్రాంతంలో మ్యాక్సిమం ఏరియాలు అన్నీ కూడా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్డు విషయంలో కానీ, వాటర్ లైన్ విషయంలో కానీ, ఎల్ఈడి లైట్ల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ముందుంది. ఈరోజు కుప్పట్పల్లి అసెంబ్లీలోనే ఎమ్మెల్యే గారు బోయినపల్లి డీజల్ ఒక ప్రత్యేక దృష్టితో చూస్తారు కాబట్టి ఇక్కడ నాయకులు కూడా పెద్దవాళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు కూడా ఏకతాటిపై ఉండి బోయినపల్లి ఒక మంచి నడకడిలో ఉంది, ఎందుకంటే అభివృద్ధిలో ముందుంది కాబట్టి. ఈ కుప్పట్పల్లి అసెంబ్లీలో ఫస్ట్ బోయినపల్లి డివిజన్ ఎల్ఈడి లైట్లు కూడా పెట్టడం జరిగింది, దానికి మా ఎమ్మెల్యే గారు కూడా ధన్యవాదాలు. అలాగే రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడైతే ఇలా కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నిధులంటే ఎన్ని పథకాలంటే ఆయన మేనిఫెస్టోలో పెట్టిన దానికన్నా కూడా 100% కూడా ఎవరు అడితే వాళ్ళకి అన్నీ కూడా సమకూర్చడం జరుగుతుంది. ఎందుకంటే కింది నుంచి ముఖ్యమంత్రి పేద ప్రజల నుంచి పేద కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి వర్గులకు ఏదైనా కానీ పేద ప్రజలంటే ఏంది, పేద ప్రజలకు ఎలా అయితే మనం చూస్తే బాగుంటుంది, రాష్ట్రం ఎలా ముందుకు పోతుంది అన్న విషయంలో ఈరోజు నేను అసెంబ్లీలో కూడా రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా ఎంఆర్ఓలకు అనుసంధానం చేస్తూ ఎక్కడ కూడా లంచాల విషయంలో కానీ ఒక పేద ప్రజలు ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటే 10,000 ఖర్చు పెట్టేది కూడా ఈరోజు ఆయన తగ్గిస్తున్నాడని ధన్యవాదాలు తెలపాలి. అలాగే ఎన్నో పథకాలు రాష్ట్రంలో ఇలా ఈ పథకం ఆ పథకం అనుకుంటా పేద ప్రజలకు ఏదైతే బాగుంటుందో కాలేజ్ విషయంలో కానీ పీజీ విషయంలో కానీ, ఎందుకంటే వచ్చిన 3 సంవత్సరాలు అన్ని చేయలేం కాబట్టి అంచెలంచెలుగా చేస్తున్నాం.
మిగతా నేను అపార్ట్మెంట్ దర్శనం కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ప్రజలు ఎంత హర్షిస్తున్నారు, మహిళలు కూడా. ఈ గవర్నమెంట్ ఇంకా మనకు 10-15 సంవత్సరాలు నాటైతే బంగారు తెలంగాణ సాధితం అవుతుంది. ముఖ్యమంత్రి మంచి వర్కులు చేస్తున్నాం. గతంలో వాళ్ళు ఇన్ని సంవత్సరాల ముందు కూడా ఏ పార్టీలు కూడా ఏది కూడా ఏం చేసారో ప్రజలకు తెలుసు. ఈరోజు కాబట్టి మనమంతా కూడా టీఆర్ఎస్ పండగా ఉండి చేస్తున్న పనులను అభివృద్ధి చూపిస్తూ మనం చాలా ఇంకా ఏసుంటి విషయాల్లో కూడా అంతా మనం ముగ్గురాలి. ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి దానికి ప్రజలకు ఏ ఆపద ఉన్నా కానీ మన డివిజన్లో లీడర్లు అందరూ కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి భావిస్తూ జై తెలంగాణ.